గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయిలో బహుళ ప్రయోజనాలు సాధిస్తోంది. ఓవైపు గ్రామీణ ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ మరోవైపు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు బాటలు వేస్తోంది. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం ఇబ్రహీం నగర్లో ఉపాధి హామీ పథక ప్రగతిపై ప్రత్యేక కథనం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిద్దిపేట జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. కరోనా కష్టకాలంలో పేదలు రోజువారీ కూలీలకు కొండంత అండగా నిలుస్తోంది. చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో ప్రతిరోజు 350 మంది ఉపాధి హామీ కూలీలు వివిధ పనుల్లో భాగస్వాములవుతున్నారు. భూముల చదును, కందకాలు తీయటం, పొలాల్లో నీటి ఇంకుడు గుంతలు తీయటం వంటి పనుల్లో పాల్గొంటున్నారు. ఈ పథకం వల్ల తమకు రోజువారీ ఆదాయం ఉంటోందని ఉపాధి హామీ కూలీలు దూరదర్శన్ కు తెలియజేశారు. మాకు వాజర్లు పడుతున్నాయి, పైసలు వస్తున్నాయి సార్. నిన్న మొన్న రోడ్డు పండుగ చేసినాము, ఇవాళ దవాఖానలో ఎత్తున్నాం సార్. గడ్డి ఎక్కినాము, చెట్లు అన్ని కొట్టేసినాము, రోడ్డు పంట సాపు చేసినాం సారు. జిల్లా వ్యాప్తంగా 124,000 మంది ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన 3 నెలల్లో 48,00,000 పని గంటలు చేపట్టినట్లు చిన్నకోడూరు ఎంపీడీఓ శ్రీనివాస్ చెప్పారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీలో భాగంగా ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు, క్యాపిటల్ షిఫ్ట్ కావచ్చు, గోర్చెట్ కావచ్చు, పోల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, కొత్త బావుల తవ్వకం కావచ్చు, మనకు కూరగాయల పెంపకం కొరకు పందిరి సాగులు కావచ్చు, ఇలా పలు రకాల రైతులకు ఉపయోగపడే మరియు ఉపాధి హామీ కూలీలకు కూడా చాలా వరకు మనం ప్రతిరోజు దాదాపు ఇప్పటి వరకు మండలంలో అన్ని గ్రామాలలో కూడా 200-300 మంది లేబర్కి తక్కువ కాకుండా ప్రతి గ్రామంలో కూడా పనులు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా 360 మందికి మేము ఉపాధి హామీ నుండి జాబ్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది. అట్టి పైన ఎండాకాలంలో ఇప్పుడు ఈ సీజన్లో, ఈ వర్షాకాలం సీజన్లో బుష్ క్లియరెన్స్ చేపిస్తూ గ్రామంలో ప్రతి వీధిలో గడ్డి లేకుండా వాళ్ళకు చేపించుకుంటూ ఉపాధి హామీ కూలీలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కరోనా సీజన్లో ఇంత కరువు వచ్చిన సందర్భంగా ఈ యొక్క పని మాకు ఇవ్వడం ద్వారా మేము ఎంతో మా జీవనము, మా పిల్లల, మా కుటుంబాలను దాచుకుంటున్నాము. ఇది మాకు ఎంతో దోహదపడతా ఉంది అంటూ వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కరోనా, ఆ తర్వాత లాక్డౌన్ వల్ల ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం పేదలకు ఆసరా ఇస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.